అనౌన్స్మెంట్ చేయగానే పరుగు పరుగున వచ్చానండి, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే బుడ్డి బుడ్డి గ్లాసులు వేసి పెట్టారు. ఓ పక్క నుంచి బాగాలేదు బాగాలేదు అంతా మొత్తం గాలి చేస్తున్నాను. హలో అండి, అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు అండి. ఏంటి అయిపోయిన ఉగాదికి ఇప్పుడు చెప్తున్నా అని తిట్టుకుంటున్నారా ఏంటి? లేదండి, నెదర్లాండ్ లో మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఈ రోజు ఉగాది సెలబ్రేషన్స్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ కూడా ఎండలు స్టార్ట్ అయినాయి అన్నమాట. కోట్ లేకుండా తిరిగే రోజులు అయితే వచ్చేస్తున్నాయి మాకు కూడా. ఇంకీ బస్సులో విండో పక్కన కూర్చుంటే చాలండి, జర్నీ చేసినట్టే తెలియట్లేదు మనకి. వ్యూ అయితే భలే కనిపిస్తుంది అనమాట. ఇంకా మన ఇంటి దగ్గర నుంచి ఈ ప్లేస్ కి 2 గంటల జర్నీ అండి. చూడండి, ఇదేనండి మన ఉగాది ఈవెంట్ జరిగేది అనమాట. ఇక్కడైతే ఒక మనిషి కూడా కనిపించట్లేదు. ఇదే ఎన్ఎల్టీసీ బోర్డు చూసి అయితే కన్ఫర్మ్ చేసుకున్నాం ఇదే ప్లేసా అని చెప్పి. లేదంటే డౌట్ వచ్చిందండి బాబు ఇక్కడా కాదా అని చెప్పి మాకైతే. అమ్మో, హాల్ చాలా పెద్దగానే ఉందండి. ఇంతకీ మేమే ఫస్ట్ వచ్చేసినట్టున్నాం, ఇంకెవ్వరు రాలేదు, మేమే ఫస్ట్ వచ్చి కూర్చున్నాం. వీళ్ళైతే మొత్తం అన్ని సర్దుకుంటున్నారండి, అరేంజ్మెంట్స్ చేస్తున్నారనమాట, స్టాల్స్ అవన్నీ ఉన్నాయంట. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మన నేమ్స్ చెక్ చేస్తున్నారండి. చెక్ చేసిన తర్వాత మన చేతికి బ్యాండ్ కట్టి స్లిప్ అయితే ఇస్తున్నారు. ఇది ఫుడ్ అంట. మనం ఈ ఈవెంట్ కి రావాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలండి. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 12 యూరోస్ అనమాట. ఇవన్నీ స్టాల్స్ అండి, ఇప్పుడు మనకి సర్దుతున్నారనమాట. ఎక్కడో ఏదో లేట్ అయిందంటండి ట్రాఫిక్ వల్ల, సో అందరూ లేట్ గా వస్తున్నారనమాట. మరి పండగ అంటే మనం బాగా రెడీ అయ్యి వస్తామని చెప్పి ఫోటోలు దిగడం కోసం అయితే ఇలా మంచం నీట్ గా అయితే డెకరేట్ చేసి పెట్టారండి. మరంటే రీలు, ఇక్కడ చాలా మంది కళాకారులు ఉన్నారండి. వాళ్ళు చేసిన రీల్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా అయితే అన్ని డిస్ప్లే చేశారనమాట. ఇంకా చాలా ఈవెంట్స్ కల్చరల్ యాక్టివిటీస్ చాలానే ఉన్నాయండి. వీడియోని అయితే ఫుల్ గా చూసేయండి. అండ్ జనాలు అయితే ఫుల్ గా వచ్చారనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. మన తెలుగు ఈవెంట్ కి వీళ్ళేనండి యాంకర్స్ స్టార్టింగ్ అయితేనే, తర్వాత వేరే వాళ్ళు వచ్చారనమాట. అది వేరేగా ఉంది కథ అసలనే. ఇంకా ఉగాది పచ్చడి అక్కడ పెట్టానని అనౌన్స్మెంట్ ఇచ్చారండి. ఇంకా పరుగు పరుగున వస్తే ఇక్కడ అన్ని ఖాళీ చేస్తారు. చూడండి, చిన్న చిన్న బుడ్డి బుడ్డి వాటిల్ వేసి పెట్టారనమాట. మనకు ఒకటేం సరిపోతుంది అసలనే. ఇంకొక 2 లాగిచ్చేసాను నేనైతే. నీ అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఉగాది పచ్చడి. లక్కీ డ్రా తీస్తున్నారని చెప్పి ఎంతో ఆతృతతో వచ్చి కూర్చుంటే నా పక్కన 2 నెంబర్లు వచ్చాయి, కానీ నా నెంబర్ రాలేదండి. అలా ఉంటది మరి, అదృష్టం నడుచుకుని వచ్చే లోపు దరిద్రం పరిగెట్టుకుని వచ్చి మరి పక్కన కూర్చుంటది అనమాట. సరే, ఇంకా బాధపడితే ఏం ప్రయోజనం అని చెప్పి స్నాక్స్ అయితే తీసుకున్నానండి. చూడండి, పకోడి ఒక పూతరేకు ఒక బాటిల్ అయితే ఇచ్చారనమాట. ఈ నెదర్లాండ్ తెలుగు కమ్యూనిటీ వల్ల మన తెలుగు వాళ్ళందరూ ఒక చోట చేరి తెలుగు పండుగలను అయితే బాగా చేసుకున్నామండి. నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగే వచ్చింది. తెలుగు అనేది మన భాష, మన ఐడెంటిటీ అండ్ మన ఎమోషన్ కూడానండి. ఇంగ్లీష్ అనేది జస్ట్ కమ్యూనికేషన్ మాత్రమే. కానీ ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరినీ మెచ్చుకోవాల్సిందేనండి. ఆ పిల్లలందరూ తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం కూడా చేస్తున్నారు. ఎంత చక్కగా ఎస్ఐ రైటింగ్స్ రాశారోనండి. ఈ పిల్లలందరూ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినా కూడా వాళ్ళు తెలుగు ఎంత చక్కగా రాశారోనండి. అండ్ చదువుతున్నారు కూడా, మాట్లాడుతున్నారు కూడా. నిజంగా పేరెంట్స్ అండి, పేరెంట్స్ వల్ల అదంతానే. పేరెంట్స్ గ్రేట్ అసలు నిజంగానే. అండ్ మన సాంప్రదాయాలు అవన్నీ కూడా చక్కగా నేర్పిస్తున్నారు ఆ పిల్లలకి. ఇండియాకి దూరంగా ఉన్నా కూడా కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలోనూ ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు పిల్లలందరూ కూడా. బుడ్డోడైతే యాంకరింగ్ అయితే చంపేశాడండి అసలనే, చాలా బాగా చేశాడు. ఇంకా ఆకలేస్తుందా సరిపోదని చెప్పి స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి, స్టాల్స్ అయితే మంచిగా పెట్టారు. ఇవిడైతే మొత్తం టిఫిన్ అండి ఇది. ఉప్మా, మనకి పెసరట్టు, దోశ అవన్నీ మంచిగా వేసి పెడుతున్నారు. కాకపోతే వేడివేడిగా లేవు. ఇవన్నీ పిక్కిల్స్ అండి, అన్ని రకాల పిక్కిల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడేమో పడులు కూడా ఉన్నాయి. కాస్ట్లీ కొంచెం బాగాలేదండి. ఇవన్నీ స్నాక్స్ అండి, మంచిగా ప్యాకింగ్ చేసి పెట్టేశారు. వీళ్ళు డెలివరీ కూడా ఇస్తారంట. ఇక్కడ టేస్టింగ్ అయితే మనకు పెట్టేశారు. మన తెలుగు పండుగలో ఈ స్టాల్స్లో ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలీ కూడా వచ్చి స్టాల్ పెట్టారండి. బాగా అనిపించింది నాకైతే. ఆయన కర్రీస్ని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టేస్ట్ చూడండి, టేస్ట్ నచ్చితే కొనుక్కోండి అని చెప్తున్నారు. సర్లే అని చెప్పొచ్చాం. ఇవన్నీ చిరుతిళ్ళండి, మనకు కావాల్సినవి అనమాట. ఇవన్నీ పిల్లలకి బిస్కెట్స్ అవన్నీ పిల్లలు ఎక్కువ వస్తారని చెప్పి ఆ స్టాల్స్ కూడా పెట్టేశారు మన వాళ్ళు తెలుగుగా. ఇదేదో స్వాతీస్ కిచెన్ అంటండి, మొరమొరాలతో పులిహార కింద చేశారు. ఇలా ప్లేట్లు పెట్టి ఫ్రూటీతో అమ్ముతున్నారు. ఇవేమో మనకి గులాబ్ జాములు, స్వీట్స్, డ్రింక్స్ అనమాట. ఇంకా వీళ్ళు ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఇదైతే మన ఫేవరెట్ వన్ అనమాట, స్ట్రీట్ ఫుడ్ అండి. పునుగులు, సమోసా, చాట్ మసాలా, పానీపూరి, సమోసా చాట్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయితే మంచి ప్రొఫెషనల్గా కలిపేస్తున్నాడు, మంచి అటు ఇటుగానే. మేమైతే అన్ని స్టాల్స్ తిరిగి వచ్చేసి ఇక్కడికి వచ్చి సమోసా చాట్ అయితే చెప్పుకున్నామండి. మాకైతే 5 సమోసా చాట్ 550 పడింది
అనమాట. టేస్ట్ అయితే యావరేజ్ అండి, అంతేం బాగాలేదు. నాకైతే ఏం నచ్చలేదు, అంటే బాగా స్వీట్ గా డిఫరెంట్ గా ఉందండి, అంత నచ్చలేదు నాకైతే. ఒక పక్క నుంచి బాగాలేదు బాగాలేదు అంటేనే మొత్తం అంతా ఖాళీ చేస్తానండి. మరి ఏం చేస్తామండి, అన్ని డబ్బులు పెట్టి కొన్న తర్వాత పడే బుద్ధి కాలేదు, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి తినేసాను. ఇంకా మన తెలుగు ఈవెంట్ లో ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా వచ్చి ఒక స్టాల్ పెట్టారండి, ఎలక్ట్రానిక్స్ ఏవో పెట్టారనమాట. వాళ్ళు కూడానే మనకి ఇక్కడ మంచి మంచి నెక్ సెట్స్ కూడా పెట్టారు, కొన్ని హ్యాండ్ మేడ్ అంటండి, బాగున్నాయి. ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ చాలా, డాన్స్ ప్రోగ్రామ్స్, డ్రామాలు, స్కిట్స్, సాంగ్స్ చాలానే ఉన్నాయండి. పిల్లలు అయితే మంచి యాక్టివ్ గా బాగా పార్టిసిపేట్ చేశారు. అసలు పిల్లలు అయితే మంచి టాలెంటెడ్ గా ఉన్నారండి, దింపేశారు అసలు ఒరిజినల్ అలాగా. నేనైతే ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయలేదండి, అసలు ఇంతమంది వస్తారని కూడా అనుకోలేదు. 700 మంది దాకా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటండి, చాలా మంది వచ్చారు అసలు. అని ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారనే తెలియదు నాకు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, ఫైర్ ఏంటి పుష్ప? 2 వచ్చేసిందా? ఆయన రాలేదు కానీ ఈ తూరే ఆయన లాగా పర్ఫామ్ చేయడానికి. నాకైతే ఇంతమంది జనాల్లో వీడియో తీయడానికి చాలా మొహమాటం అనిపించిందండి, చాలా కష్టపడ్డాను వీడియో తెలియకుండా తీయడం కోసం. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.